నౌ షార్ట్ డిస్కషన్స్. శ్రీ టి హరీష్ రావు గారు. ఇది ఇచ్చి 2 నిమిషాలు కూడా కాదు కదా అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు 42 పేజీల బుక్ను మాకు ఇచ్చి 4 నిమిషాలు కాలేదు. కనీసం ఇది మేము చదవకుండానే ఈరోజు మమ్మల్ని మాట్లాడమంటున్నటువంటి పరిస్థితి. నిన్నటి నుంచి నేను మన అసెంబ్లీ సెక్రటరీ గారిని, మీ ఆ కార్యాలయాన్ని కూడా ఈ సభలో నోటు మీరు ముందుగా ఇవ్వండి, అట్లీస్ట్ సభ్యులు ప్రిపేర్ అయి రావడానికి ఉంటుందని చెప్తే ఈ నోటు ఈరోజు సభలో వారు లేచి తర్వాత మా చేతిలో పెట్టినారు. దెన్ హౌ ఏ మెంబర్ కెన్ స్పీక్ ఆన్ దిస్? అధ్యక్ష, భవిష్యత్తులోనైనా నేను మీతో కోరేది ఒకటే, అట్లీస్ట్ ప్రభుత్వం టేబుల్ మీద పెట్టేటువంటి పేపర్ను ముందు రోజు సభ్యులకు ఇచ్చినట్టయితే సభ్యులు ప్రిపేర్ అయి రావడానికి ఉంటుంది. రెండవది అధ్యక్ష, మీతో ఒక సబ్మిషన్. మీరు ఈరోజు కూడా కొత్త సభ్యులు 57 మంది ఉన్నారు, వాళ్ళు కూడా చక్కగా నేర్చుకోవాలి, సహకరించాలన్నారు. తప్పకుండా మేము సహకరిస్తాం, కానీ మీరు కూడా దయచేసి సభ్యుల హక్కులను కూడా కాపాడాలి. ప్రొటెస్ట్ అనేది మెంబర్స్ యొక్క రైట్. ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో సభ్యులు సంతృప్తి పడినప్పుడు ప్రొటెస్ట్ చెప్పే హక్కు సభ్యులకు తప్పకుండా ఉంటుంది. చాలా ఏళ్ళుగా మీరు సభలో ఉన్నారు, మేము ఉన్నాం, ఎప్పుడైనా సభ్యులకు ప్రొటెస్ట్ మీద తప్పకుండా అవకాశం ఇస్తారు అధ్యక్ష. కానీ మొన్న మీరు దురదృష్టవశాత్తు ఇవ్వలేకపోయినారు. భవిష్యత్తులోనైనా సభ్యుల హక్కులు కాపాడాలని, సభను మరింత హుందాగా నడపాలని, దానికి మా పూర్తి సహకారం అందిస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తుంది అధ్యక్ష. ఇకపోతే సబ్జెక్టులోకి పోతే ఈరోజు మాట్లాడతారా? నాకు అధ్యక్ష, గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారు, డిస్కషన్కి సంబంధించిన అంశం విషయంలో ఇప్పుడే ఈ వైట్ పేపర్ పైన ఈరోజు మరి డిస్కషన్ స్టార్ట్ చేసి వెంటనే ఈ పేపర్స్ లే చేయడం జరిగిందని చెప్పారు అధ్యక్ష. వారికి కూడా తెలుసు, వారు కూడా చాలా అనుభవం ఉంది. గతంలో కూడా అన్ని సందర్భాల్లో, ఒక్క సందర్భం తప్ప అన్ని సందర్భాల్లో కూడా ప్రతి షార్ట్ డిస్కషన్ పైన డిస్కషన్ మొదలు అవుతానే పేపర్స్ లే చేయటం జరిగింది అధ్యక్ష. అనేక సందర్భాల్లో మేము అటు ఉండి కూడా, మరి పెద్దలు హరీష్ రావు గారు చెప్పినట్టు మేము కూడా అదేవిధంగా ప్రస్తావన తీసుకొచ్చాం, కానీ మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నాం. డెఫినెట్లీ వారు చెప్పిన ఒక పాజిటివ్ అంశాన్ని కూడా మరి మీరు అనుమతిస్తే వచ్చే బడ్జెట్ సమావేశాన్ని నుంచి తప్పకుండా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. వారు కూడా చెప్పినట్టు ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, వీఆర్ ఓపెన్ ఫర్ ఎనీ డిస్కషన్ అధ్యక్ష. కానీ పాజిటివ్ క్రిటిసిజం, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే వీఆర్ ఓపెన్, కానీ ఇన్స్టిగేట్ చేసే ఓ కార్యాచరణ తీసుకుంటే మాకు కూడా, మా గౌరవ సభ్యులు కూడా ఇన్స్టిగేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కనుక నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. వారు ఇచ్చింది, వారు చెప్పింది డెఫినెట్లీ. మేము గతసారి కూడా గత శాసనసభలో కూడా అడిగాం, మనం డిసెంట్ చెప్పడానికి అవకాశం ఉండాలి, వాయిస్ ఉండాలని. తప్పకుండా వారు చెప్పిన ఒక సూచికను మీరు అనుమతిస్తే మేము పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందని మనవి చేస్తాం అధ్యక్ష. ఆనరబుల్ స్పీకర్ సార్, సార్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ సార్. సార్ ఐ వుడ్ లైక్ టు మేక్ అ స్మాల్ రిక్వెస్ట్. ఐ నో వాట్ ఆనరబుల్ లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ సాబ్ హ్యాస్ జస్ట్ మెన్షన్ అబౌట్ లేయింగ్ of a statement by the government for the short discussion, but as we all know that this is a very important subject and we have to read so many pages, sir. It's almost some 40 pages of book. So through you I just want to make one request, because we can have a fruitful discussion, we can have a good discussion, and we can also come up with good suggestions as a constructive opposition. If you could give us a tea break of at least 40 minutes or an hour, I'll be very thankful to you, sir. We will be able to read this, sir. Sir, without reading this, if I have to come and talk, sir, sir, I have been an old member. In the month of August, we had an assembly session, and in the August month, all the details were laid on the table of the house, then house, sir.
All the finances were also laid. So we will be talking about what was we informed in the month of August. We would like to talk on this book, sir. So I request, if everybody agrees, through you, I request the Honorable CM Saab also, Finance Minister Saab also, at least tea break for 1 hour, sir. Just 1 hour, at least 40 minutes, we can just read this and come up with good suggestions, sir. Thank you, sir. హరీష్ రావు గారు అలాగే అక్బర్ గారు చెప్పిన విధంగా మాలాంటి వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. దయచేసి ఈరోజు షార్ట్ డిస్కషన్ సంబంధించి ఈ నోటు ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారు వారి వివరణ ఫస్ట్ ఈ నోటు రూపంలో కాకుండా వారి ప్రసంగ రూపంలో వారు ఈ పూట మాట్లాడిన తర్వాత కొద్దిగా మాకు రేపటి వరకు అవకాశం ఇస్తే దీనికి సమగ్రమైనటువంటి చర్చలు జరగటానికి వీలు ఉంటాయనేది నా భావన. ఆ మేరకు మీరు పరిశీలన చేస్తారని ఆశిస్తున్నాను. సార్, పెద్దలు అక్బరుద్దీన్ గారు గారిని సాంబశివరావు గారు చెప్పిన విషయాలకు సంబంధించి మాకు కూడా మొత్తం వ్యవహారాలకు సంబంధించి శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఒక మార్పు తీసుకురావాలి అనే అంశంతో ఈరోజు వారు చెప్పిన సలహా సూచనలు తప్పకుండా మీరు అనుమతిస్తే డెఫినెట్లీ సార్ వారు చెప్పిన సలహా ప్రకారం మీరు టీ బ్రేక్ ఇచ్చి మేము ఒక మంచి ఆలోచనతోనే రాబోయే కాలంలో ఈ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే ప్రయత్నంలో ముందుకు వెళ్తున్న తరుణంలో వారిచ్చే మంచి సలహా సూచనలు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాం కాబట్టి మీ అనుమతితో డెఫినెట్లీ మీరు టీ బ్రేక్ తర్వాత చర్చకు మొదలు పెడతాం అధ్యక్ష. పెద్దలు హరీష్ రావు గారికి అయితే అవసరం లేదు అధ్యక్ష, ఎందుకంటే వారి అనుభవజ్ఞులు వారు మొత్తం ఆర్థిక నేను అందుకోసమే చెప్తా ఉన్నాను అధ్యక్ష. సార్ టీ బ్రేక్. టీ బ్రేక్ ఫర్ 30 మినిట్స్.